హాయ్, అందరికీ నమస్కారం. ఎస్పి హోమ్ డిలైట్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా, ఈజీగా, అలాగే తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫిష్ పీసెస్ని వేసుకోండి. ఈ ఫ్రైకి కొంచెం సన్నగా కట్ చేయించుకోవాలండి ఫిషెస్. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఒక హాఫ్ చెక్ నిమ్మరసం వేసి ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోండి. చూసారు కదా ఎలా కలుపుతున్నానో, అలాగన్నమాట. ఇలా ముందుగా కొంచెం పసుపు నిమ్మరసం పట్టించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 స్మాల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్, 1½ స్పూన్ ధనియా జీలకర్ర పొడి వేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇక్కడ 2 స్పూన్లు నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను, చూస్తారండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం స్లోగా ఇలా మొత్తం ముక్క కంట పట్టేలా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు 1 పాన్ పెట్టుకుని 1 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగ ఈ ప్యాన్లో వేసుకోండి. కొంచెం మీడియం మంట మీదే వేయించుకోవాలండి. కరెక్ట్గా ఇలా 5 మినిట్స్ వేయిస్తే 2వ వైపు టర్న్ చేసుకోవచ్చు. చూడండి, ఇక 1 సైడ్ ఫ్రై అయిపోయి ఇంకో సైడ్ ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై చేయటానికి 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి, ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే. చూసారు కదా 2వ వైపు కూడా ఫ్రై అయిపోయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన పీస్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి, ఇలా కొంచెం ఆయిల్తో ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా ఇక 2వ వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పీసెస్ని ఇప్పుడు ఆనియన్స్ నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.